నమస్కారం అండి. ఇవాళ నేను మినప రొట్టె చూపించబోతున్నాను. దీనిని దిబ్బ రొట్టె అని కూడా అంటారండి. మినప రొట్టె కావాల్సిన పదార్థములు: ఈ కప్పుతో 1/4 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. 6 గంటలు నాని పెట్టాను. తర్వాత 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ రేషన్ బియ్యంతో చేసుకున్నాను. 1 చెంచా ఉప్పు, 1 చెంచా జీలకర్ర. మొదట నీళ్ళలో బియ్యపు రవ్వ నానబెట్టుకుంటున్నాను. ఇది 1 అరగంట నానాలి. వెట్ గ్రైండర్లో మినపగుండ్లు వేసుకుంటున్నాను. వేసేస్తున్నాను, బాగా కలుస్తుంది. మినప రొట్టెకి ఇలా వడల పిండి మాదిరి ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. నేను బియ్యపు రవ్వ నీళ్ళలో నానబెట్టుకున్నాను కదండి, అది పిండి ఇందులో వేసేస్తున్నానండి. రవ్వ ఇలా పిండుకుని వేసేసుకున్నానండి. జీలకర్ర కూడా వేసేసి బాగా కలిపేస్తాను. ఇది బాగా కలిపేశానండి. 1-2 గంటలు ఉన్నాక మినప రొట్టె వేసుకోవడమే. మినప రొట్టె వేసుకుంటున్నానండి. ఈ మినప రొట్టె అండి ఈ ఇత్తడి బాణంలో వేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. పని కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇది దీన్ని దిబ్బ రొట్టె అని కూడా అంటారండి. అందుకని మనం కొంచెం ఊతప్పం కంటే కొంచెం లోగా వేసుకుంటాం అన్నమాట. స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుంటున్నాను. ఇది 1 వేపు అయిందండి, తిరిగేస్తున్నాను. ఇలా చుట్టూ నూనె వేసుకోవాలండి. మూత పెట్టక్కర్లేదండి, 5 నిమిషాలు ఇలా ఉంచాక ఒకసారి చూస్తాను. ఇలా చేసుకుని ఈ మధ్యలో కొంచెం నూనె వేయాలండి. ఇలా అయితే మధ్యలో కూడా కాలుతుందన్నమాట. ఇలా ఇదిగోరండి, మినప రొట్టె 2వ వైపు కూడా కాలిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ మినప రొట్టె అండి మామూలుగానండి పెద్దవాళ్ళు బర్త్డే చేసుకున్నప్పుడు కేకులు అవి వాళ్ళు తినరు కదండి, వాళ్ళకి ఎగ్ ఉంటుందేమో అని అనుమానం. ఎగ్లెస్ కేక్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయనుకోండి. అయినాను మన సంతోషం కోసం వాళ్ళ చేత ఏం చేయించంటే ఈ మినప రొట్టె తీసి ఇదే కేక్లాగా కట్ చేయించారనుకోండి, వాళ్ళకి కేక్ కట్ చేసుకున్నారో తృప్తి వాళ్ళకి ఏముంటుంది, మన కేక్ కట్ చేయించామన్న ఫీలింగ్ మనకి ఉంటుందండి. ఈ మినప రొట్టె మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.